ఈనాటి ధ్యానాంశము రియల్ చేంజ్, నిజమైన మార్పు అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రియల్ చేంజ్, నిజమైన మార్పు. నూతన బంధన గ్రంథము నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 18 వర్స్ 3. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆనాడు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట, అది మన మొదటి వచనంలో చదివితే మనకు అర్థమవుతుంటా ఉంది. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను. మనం చదువుకున్నటువంటి వచనం 3వ వచనంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాటలుగా అర్థమవుతున్నప్పటికీ కూడా మొదటి వచనం 2వ వచనంలో శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి ఎవరు గొప్పవాడు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడుగా ఉంటారు అని వారు అడిగినప్పుడు, ఒక చిన్న బిడ్డను వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి వారి మధ్యలో నిలవబెట్టి, ఎవరైతే ఇటువంటి చిన్న బిడ్డ వలె మార్పు నొందినటువంటి వారుగా ఉంటారో అలాంటి వారిదే పరలోక రాజ్యం అని జ్ఞాపకం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయనను నమ్మినటువంటి బిడ్డలుగా మనమందరం కూడా ఒక దినాన నిత్య రాజ్యంలో ప్రవేశించేటటువంటి ఆధిక్యతను సంపాదించుకోవాలని ఈ గ్రంథం మనకు బోధిస్తుంటా ఉంది. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మరి ఆయన రక్తము ద్వారా కడుగుబడిన వారముగా బాప్తిస్మం పొందినటువంటి వారుగా ఎవరైతే ఆయన బిడ్డల కోవలో చేర్చబడతారో వారికి మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశించేటటువంటి అర్హత దొరుకుతుందని దేవాది దేవుడు వారికి బోధించినట్లుగా విశదీకరించినట్లుగా అర్థమవుతుంటా ఉంది. అంటే మరి యోహాను సువార్తలో ఆయన చెప్తున్నటువంటి మాటలో తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ తన బిడ్డలుగా ఉండేటటువంటి అధికారాన్ని ఇస్తానంటాడు. యేసుక్రీస్తు మన కొరకు పంపబడ్డాడని, ఆయన మన నిమిత్తమై కల్వరి కొండ మీద సిలువలో బహుఘోరమైనటువంటి మరణాన్ని అనుభవించాడని, మన నిమిత్తమై మన పాపములను కడుగుకొనుటకు మరి ఆ ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించాడని, ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై లేచాడని ఎవరైతే నమ్ముతారో వారికందరికీ తన బిడ్డలుగా ఉండేటటువంటి అధికారాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే కేవలము ఒక పేరు మార్చుకుంటేనో లేదా బాప్తిస్మం తీసుకుంటేనే మాత్రమే అది సరిపోదు. కలిగినటువంటి రక్షణను చివరి వరకు కూడా కాపాడుకుంటూ మచ్చలేనటువంటి వారుగా, డాగులేనటువంటి వారుగా, ఎటువంటి కళంకమైనను మన హృదయంలో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు లేకుండా ఆయన పిలిచేంతవరకు నమ్మకమైనటువంటి వారుగా జీవిస్తారో అటువంటి వాళ్లకు మాత్రమే పరలోక రాజ్యంలో స్థానం దొరుకుతుంది అని అంటాడు. కానీ శిష్యులు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అని అనుకుంటున్నావు అని అంటాడు, అని నువ్వు ఎలా చెప్పగలవు అని అంటారు. అంటే ఇక్కడ ఈ లోకంలో గొప్పవాళ్ళు అనగానే ధనికులుగా ఉన్నటువంటి వారు లేదా అధికారంలో ఉన్నటువంటి వారు, గొప్ప ఉద్యోగస్తులు లేదా ఏదో ఒక దిశలో పాండిత్యం కలిగినటువంటి వారు మాత్రమే గొప్పవారుగా పరిగణిస్తూ ఉంటుంటారు. కానీ దేవుని దృష్టిలో ఎవడు గొప్పవాడని చూసినప్పుడు ఆయన నామమును అంగీకరించి మరి రక్షణ పొందినటువంటి వారు మాత్రమే ఆయన దృష్టిలో గొప్పవారు, ఆయన దృష్టిలో తన బిడ్డల్లాంటి వారని ఈ బైబిల్ ద్వారా ఆయన మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఒకసారి గమనిద్దాం. ట్రూలీ ఐ టెల్ యూ, అన్లెస్ యూ చేంజ్ అండ్ బికమ్ లైక్ లిటిల్ చిల్డ్రన్, యూ విల్ నెవర్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఇక్కడ ఈ నూతన బంధన గ్రంథములో ప్రత్యేకంగా కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని రాస్తున్నటువంటి మాటలు ఉంటున్నాయి. దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అనేటటువంటి మాట. చాలామందికి దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోకుండా ఈ పదాలను వాడుతూ ఉంటుంటాం. మనం చనిపోయిన తర్వాత లేదా మనల్ని పిలిచిన తర్వాత తప్పనిసరిగా పరలోక రాజ్యం వెళ్ళాలనేటటువంటిది ఈ బైబిల్ ద్వారా నేర్చుకోవాల్సినటువంటి సత్యం. యువర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మన పౌరసత్వము పరలోకమందున్నది అని లేఖనంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మరి ఈ లోకంలో ఎంతకాలం జీవించినప్పటికీ కూడా
ఎవరైతే ఈ లోకంలోనికి మనల్ని పంపారో మన తల్లిదండ్రులకు బహుమానంగా ఇవ్వబడినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుని మరి మన ఆయుష్కాలం అంతా కూడా దేవుని యొక్క కృపలో జీవించినటువంటి వారుగా ఉన్నప్పుడు ఆయన పిలిచిన వెంటనే నిత్యరాజ్యంలో నిత్యము ఆయనతో ఉండేటటువంటి అనుభవాన్ని కలిగిస్తున్నాడని ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంటా ఉంది. ట్రూలీ ఐ టెల్ యూ అన్లెస్ యూ చేంజ్, ఈ చేంజ్ అనేటటువంటి మాట చాలా ప్రస్ఫుటంగా చాలా ప్రత్యేకంగా ఆయన గ్రంథంలో వ్రాయబడినటువంటిదిగా ఉంటా ఉంది. చేంజ్ అన్నప్పుడు బైబిల్లో పరిపరి విధాలుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా బోధించేటటువంటి ప్రయత్నం చేశాడు. గోధుమ గింజ భూమిలో వేయబడిన తర్వాత దాని పైన ఉన్నటువంటి ఆ పొర తీసివేయబడి తర్వాత దాని అంకురము బయటకు వచ్చి మొలకెత్తి అది ఒక చక్కని మొక్క వలె పైకి వస్తుంది అని బోధిస్తాడు. అన్లెస్ ద సీడ్ డై ఇన్ ది సాయిల్, ఈ విత్తబడినటువంటి విత్తనము భూమిలో అది ఒక దశలో చనిపోయినటువంటి దశకు వెళ్ళి దాని పైన ఉన్నటువంటి ఆకారం అంతా కూడా మార్చబడిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఆ యొక్క పదార్థం ద్వారా మొలక నెమ్మదిగా పైకొచ్చి క్రమక్రమముగా మొక్కగా ఏ విధంగా ఎదుగుతుందో అదే రీతిలో ఈ బాప్తిస్మం అనేటటువంటి దాన్ని బోధిస్తూ ఒక మాట అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు ఒక గొప్ప వ్యక్తి నికోదేము అనేటటువంటి వ్యక్తితో మాట్లాడుతూ యోహాను సువార్తలో అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప పరలోక రాజ్యములో చేరలేడు అని జ్ఞాపకం చేస్తాడు. దేవుని బిడ్డలారా, నీటి మూలముగా ఆత్మ మూలముగా అంటే యు హ్యావ్ టు బి బ్యాప్టైజ్డ్. వాక్యాన్ని అంగీకరించినటువంటి మనము నీటి ద్వారా బాప్తిస్మం పొందటం ఏంటంటే మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా ఆ నీటిలో బరీ చేయబడినటువంటి దానికి సాదృశ్యంగా కనబడుతుంటా ఉంది. అది మళ్ళీ తిరిగి బయటికి లేచిన తర్వాత మరి ఒక గొప్ప అనుభవం ద్వారా పునరుద్ధాన శక్తిని కలిగి ఉండి పునరుద్ధాన అనుభవం తర్వాత పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తంగా మనము చనిపోయినటువంటి దశలోనికి వెళ్ళి తిరిగి జన్మించేటటువంటి ఒక గొప్ప అనుభవాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు నికోదేమంటాడు, అయ్యా ముసలివాడైనటువంటి వాడు తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలడు అని దేవుని యేసుక్రీస్తు ప్రభువు అడిగినప్పుడు ఆయన ఈ మాటకు జవాబుగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప, అన్లెస్ అనేటటువంటి మాట ఇక్కడ కూడా, ట్రూలీ ఐ టెల్ యూ అన్లెస్ యూ చేంజ్ అండ్ బికమ్ లైక్ చిల్డ్రన్, మార్పు నొందినటువంటి వారుగా. మొదటిది గోధుమ గింజను గురించినటువంటి ఆ యొక్క చక్కని ఉపమానాన్ని బైబిల్లో మనకు బోధించబడింది. రెండవది మరి క్యాటర్ పిల్ల గొంగళి పురుగు అనేటటువంటిది సహజంగా ఈ యొక్క గ్రామాల్లో పంట పొలాల్లో ఈ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత రైతులు విత్తనాలు విత్తారు, విత్తిన తర్వాత చక్కని మొక్కలు బయటకు వస్తాయి. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ గొంగళి పురుగులు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు కానీ ఆ యొక్క ఆకులన్నింటినీ కూడా నెమ్మది నెమ్మదిగా తినివేయడం ప్రారంభం చేస్తాయి. పంటలు ఒక్కోసారి చాలా పాడైపోయినటువంటి పరిస్థితి రైతులు చూస్తూ బాధపడేటటువంటి వారుగా ఉంటారు. ఈ గొంగళి పురుగు చూడడానికి అందవిహీనంగా అది ఒక రకమైనటువంటి ఎబ్బెట్టుగా కర్కశంగా ఉండేటటువంటి దేహ శరీరాన్ని ఆ యొక్క భాగాన్ని కలిగినప్పటికీ కూడా ఒక దినాన గొంగళి పురుగుని గురించి ఇవ్వబడినటువంటి ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే అది ఆకు బాగా దొరికినప్పుడు చక్కగా తిని అది ఒక చెట్టు మీదకి పైకెక్కి ఒక మంచి గూడును అమర్చుకుంటా ఉంది. గూడును అమర్చుకున్న తర్వాత కొన్ని దినాలు అయిపోయిన తర్వాత అది ఒక చక్కని అందమైనటువంటి ఒక షెల్ లాగా ప్రారంభమైన తర్వాత దాని నుండి అద్భుతమైనటువంటి అందమైనటువంటి గొంగళి పురుగు బయటకు వస్తుంటా ఉంది. అదేవిధంగా బైబిల్లో ఈ రెండు అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ మన కొరకు రాయబడి ఉంటామని మనం అర్థం చేసుకోవడం కొరకు. అన్లెస్ యూ చేంజ్ అంటే ఎవరైతే వాక్యాన్ని అంగీకరించినటువంటి వారుగా ఉంటారో ఈ పాపపు ఆలోచనలన్నింటినీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా వాటిని బాప్తిస్మ కార్యక్రమం ద్వారా భరీ చేసి పునరుద్ధాన అనుభవంతో లేచినటువంటి వారుగా ఒక అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని ఆధ్యాత్మికంగా జీవిస్తూ యేసుక్రీస్తు వారు మనకు బోధించినటువంటి ఆ వాక్య ప్రకారం జీవించడమే దేవుడు కోరుకున్నటువంటి మరి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవిత శైలి అని బైబిల్ మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, అన్లెస్ యూ చేంజ్ అండ్ బికమ్ లైక్ లిటిల్ చిల్డ్రన్ యూ విల్ నెవర్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యములో గొప్పవాడుగా ఉండాలన్నా
పరలోక రాజ్యంలో ప్రవేశించేటటువంటి అర్హతను సంపాదించుకున్నాక అనుకున్నా కూడా ఈ లోక సంబంధమైనటువంటి మనస్థితి, ఈ హృదయంలో ఉండేటటువంటి భయంకరమైన పరిస్థితులన్నిటి కూడా వాక్యము చేత కడగబడినటువంటి వారుగా, పరిశుద్ధాత్మ శక్తి చేత దహించబడినటువంటి వారుగా, మరి ఆయన ఎదుట మత్సయైనను కళంకమైనను డాగైనను అటుది ఏది కూడా లేకుండా నిర్దోషమైనటువంటి వారుగా ఆయన ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు ఈ గొప్ప అనుభవాన్ని మనకు కలిగిస్తూ నిత్యరాజ్యంలో నిత్యము ఆయనతో ఉండేటటువంటి అనుభవాన్ని కలిగించబడుతుందని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, కొరి ట్రాన్స్లేషన్స్లో అయితే మరి ఇక్కడ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం గమనించినప్పుడు అన్లెస్ యూ టర్న్ ఫ్రమ్ యువర్ సిన్స్, నేను ఇంతకుముందు కూడా మీకు జ్ఞాపకం చేశాను కదా, ఈ యొక్క తెలుగు బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్లేషన్గా వ్రాయబడి ఉంటా ఉంది. కానీ మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అయితే రకరకాల ట్రాన్స్లేషన్స్ మనకు అందుబాటులో ఉంటా ఉన్నాయి. ఒక్కొక్క ట్రాన్స్లేషన్లో ఒక అద్భుతమైనటువంటి కోణాన్ని ఆ యొక్క ట్రాన్స్లేటర్స్ చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో గమనిస్తే అన్లెస్ యూ టర్న్ ఫ్రమ్ యువర్ సిన్స్, ఇందాక ఎన్ఐవిలో చదువుకున్న దాన్ని బట్టి అన్లెస్ యూ చేంజ్ అనేటటువంటి మాట వాడాడు. ఇక్కడ అన్లెస్ యూ టర్న్ ఫ్రమ్ యువర్ సిన్స్ అనగా ప్రతి ఒక్కడూ పాపం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు, జన్మతో పాపములో పుట్టినటువంటి వారుగా ఉన్నాం. ఈ పాపముతో మిళితమైనటువంటి జీవితాన్ని ఎలా మారాలనుకుంటున్నాడు? ఇందాక గోధుమ గింజను ఎలాగ జ్ఞాపకం చేసుకున్నామో గొంగలి పురుగు సీతాకొక చిలుకలాగా ఏ విధంగా ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని పొందుట కొరకు అది దోహదపడిందో అదేవిధంగా వీ నీడ్ టు టర్న్ ఫ్రమ్ అవర్ సిన్స్. ఒక్కడును లేడు, నీతిమంతుడు ఎవ్వరూ లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు అని ఈ లేఖనంలో జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించినంత కాలము కూడా మన చూపు ద్వారానో మాట ద్వారానో హృదయంలో కలిగేటటువంటి స్పందన కోరికల ద్వారానో ఏదో ఒక రకమైనటువంటి పాపములో పడిపోయేటటువంటి వారుగా ఉంటాం. దాన్ని యోహాను భక్తుడు యోహాను పత్రికలో రాస్తూ అంటాడు, అజ్ఞాతిక్రమమే పాపం అని అంటాడు. దేవుడు జీవించమన్నట్టుగా మనం జీవించకుండా దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని మన చూపు ద్వారానో మన వినికిడి ద్వారానో మన హృదయ స్పందన ద్వారానో కలిగినప్పుడు ఆయన అంటాడు, అన్లెస్ యూ చేంజ్ లైక్ లిటిల్ చిల్డ్రన్, మీరు మార్పు నొందినటువంటి బిడ్డలుగా పాపము నుండి మరి దూరమైనటువంటి వారుగా. యోసేపుని గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే జోసెఫ్ ర్యాన్ అవే ఫ్రమ్ సిన్, యోసేపు పాపము నుండి పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఈనాడు సాతాను యొక్క ప్రోద్బలానికి గురి అయ్యేటటువంటి వారు చాలామంది పాపానికి ఆకర్షించబడేటటువంటి వారుగా ఉంటున్నారు. చూచిన దానల్లా కూడా కావాలి, మరి ఏదో ఒక రకమైనటువంటి స్నేహాన్ని కలిగి ఉండాలి. ఈ దేహంతో మరణకరమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి శైలి చాలామందికి మరి ఈ లోకంలో మరి అందుబాటులో కనబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, అన్లెస్ యూ టర్న్ అవే ఫ్రమ్ యువర్ సిన్, పాపము నుండి నీవు దూరమైనటువంటి వాడిగా ఉండగలగాలి. మరి యోబు యొక్క జీవితాన్ని కూడా చూసినప్పుడు యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తే ఆయన యథార్థవంతుడును నీతిమంతుడును మరి చెడుతనమును అసహించుకున్నటువంటి వాడు అని చక్కని గుణాలు అక్కడ రాయబడి ఉంటా ఉన్నాయి. యోబు అంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే చెడుతనమును అసహించుకున్నటువంటి వాడు. యోసేపు యొక్క జీవితంలో గమనించినప్పుడు పాపము ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నప్పటికీ కూడా పాపము నుండి ఆయన వేరు చేయబడినటువంటి వారుగా, పాపము నుండి దూరముగా తొలగిపోయి ఆ మలినాన్ని అంటించుకోకుండా మరి ఘనుడుగా నిలబడినటువంటి వాడుగా యోసేపు యొక్క జీవిత సాక్ష్యము మనకు బోధిస్తుంటా ఉంది. మరి ఒక ట్రాన్స్లేషన్ గమనించినప్పుడు టర్న్ ఫ్రమ్ సెల్ఫ్ సీకింగ్ అంబిషన్, చాలామంది స్వనీతి పరులుగా ఉంటారు, నాది నాకు అనేటటువంటి స్వభావము అది దైవ విరుద్ధమైనటువంటిదిగా ఉన్నట్లుగా ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఏది చూసినా నాకే కావాలి, ఎవరిచ్చినా కూడా నాకే కావాలనేటటువంటి ఆలోచన, సెల్ఫ్ సీకింగ్ అంబిషన్ అంటే స్వనీతితో కూడినటువంటి ఆలోచన, అన్నీ నాకే కావాలనేటటువంటి ఆలోచన, నాది ఎవరు కూడా వాడుకోకుండా ఉపయోగించుకోకుండా ఉండాలనేటటువంటి ఆలోచన సెల్ఫ్ సీకింగ్ అంబిషన్. మరొక ట్రాన్స్లేషన్లో గమనించినప్పుడు టర్న్ ఫ్రమ్ ది వరల్డ్లీ అండ్ కార్నల్ వ్యూస్ అండ్ డిజైర్స్, శరీర సంబంధమైనటువంటి కార్యాల నుండి వేరు చేయబడినటువంటి వారుగా ఉండాలనేటటువంటిదే ఈ లేఖనం బోధించేటటువంటి సత్యం. దీనికి ఒక మాట చూద్దాం. టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ గలేషియన్స్, గలతీయులకు రాసిన పత్రిక 5:19-20 వచనాలు చూద్దాం. గలేషియన్స్ chapter 5:19-20, గలతీయులకు రాసిన పత్రిక 5:19 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు,
మత్తతలు అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఒక అద్భుతమైనటువంటి ఇన్స్ట్రక్షన్, కాషన్, పరిశుద్ధాత్మ దేవుడు మరి పౌలు భక్తుని ద్వారా ఈ గలతీ సంఘానికి రాసినటువంటి లేఖ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏవి స్పష్టమయ్యున్నవి? శరీర కార్యాలు, 15 రకాల శరీర కార్యాలని స్పష్టంగా మన ముందు చూపిస్తూ, మరి అవి దేవుని వలన కలిగినవి కావు, ఈ లోక సంబంధంగా కలిగినటువంటి కార్యాలుగా ఉన్నాయి. కనుక వాటి నుండి మనం దూరమయ్యేటటువంటి వారుగా, వాటిని అసహించుకొని మన జీవితాన్ని అవి ప్రభావితం చేయకుండా దేవుని యొక్క కృపలో దాచబడినటువంటి వారుగా ఉండాలని చెప్తూ, ఆ కిందికి వచ్చిన తర్వాత 22వ వచనంలో 9 రకాల ఆత్మఫలాలని ఆయన విశదీకరిస్తున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించేటటువంటి మనము సెల్ఫ్ సీకింగ్ అంబిషన్స్, అనగా స్వనీతిపై ఆధారపడినటువంటి వాటి మీద ఉండకుండా, నాది నాకు అనేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండకుండా, ఆయన ఇచ్చేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను మనం పొందుకోవడం మాత్రమే కాకుండా దేవుని యొక్క కృపలో జీవించేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిది మహోన్నతుడైనటువంటి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. మరి ఇంకా కొన్ని మార్పులు ఏవి రావాలి? నిజమైనటువంటి మార్పు. ఇందాక గోధుమ గింజని గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత గొంగళి పురుగు, అది రూపాంతరము పొందిన తర్వాత సీతాకొక చిలుకగా ఒక అందమైనటువంటి ఒక ఎగిరేటటువంటి ఆ యొక్క ఇన్సెక్ట్గా ఏ విధంగా మార్చబడిందో మనం గమనించాం. ఇందులో మరి హౌ డు యూ చేంజ్, ఇంకా ఏమేమి మనలో మార్పు రావాలి? మార్పు అనగానే చూడండి, కొంతమంది పెద్దలు చెప్పడం మనం వింటూ ఉంటాం, ఇంతకుముందు ఈ వ్యక్తి యొక్క స్వభావం ఈ విధంగా ఉండేది, ఇంతకుముందు ఈ వ్యక్తి యొక్క అలవాట్లు ఈ విధంగా ఉండేవి, కానీ యేసుక్రీస్తును నమ్మిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి సువార్తను తెలుసుకున్న తర్వాత పూర్తిగా మారి చక్కని మరి జీవితాన్ని జీవిస్తున్నాడని కొంతమందిని గురించి మనం సాక్ష్యం వింటూ ఉంటుంటాం. మన వాళ్ళలో కూడా కొంతమంది ఈ విధంగా మార్చబడ్డారనేటటువంటి ఆ యొక్క టెస్టిమోనీస్ని, సాక్ష్యాలని మనం వింటూ ఉంటుంటాం. ఇంకా కొన్ని మార్పులు, అన్లెస్ యూ చేంజ్, నీవు మార్పునందినటువంటి వాడుగా అనే దానిలో చూసినప్పుడు, వీ నీడ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్. చాలామంది చూడండి, వారి దృక్పథాలు వేరువేరుగా ఉంటాయి. ఇతరులను తక్కువగా చూసేటటువంటి దృక్పథం ఉంటా ఉంది, వాళ్ళని వాళ్ళు పొగుడుకునేటటువంటి అనుభవం ఉంటా ఉంది. ఇతరులు ఏ ఒక్కరు కూడా నాలాగా చేయలేరు, నా వలే ఉండలేరు, నేను కలిగింది వాళ్ళకి లేదు అనేటటువంటి దృక్పథం కలిగి ఉండటం కూడా, దట్ ఈస్ కాల్డ్ నెగటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మరి యువర్ లైఫ్. దేవుడు జీవించమన్నట్టుగా జీవించకుండా నీ దృక్పథాన్ని లోకపు ఆశలతో పెనవేయబడినటువంటి స్థితి నీవు కలిగి ఉండడం, అది ఎంత మాత్రం కూడా మంచిది కాదని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. యాటిట్యూడ్, దృక్పథం. రెండవది యువర్ లైఫ్ స్టైల్, జీవిత శైలి. మరి ఉదయం లేస్తే సాయంత్రం వరకు కూడా ఇతరుల కంటే నేను ఘనంగా ఏ విధంగా కనపడగలగాలి, అది అలంకరణ కావచ్చు, ఒక జీవిత శైలి కావచ్చు, జీవిత విధానం కావచ్చు, మాట్లాడేటటువంటి విధానం కావచ్చు, మరి వారి యొక్క నివాస స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా లోక సంబంధంగా గంభీరంగా ఉండాలని ఆశపడడం ఒక రకంగా మంచిదే, కానీ దేవుని దృష్టిలో యూ షుడ్ నాట్ హ్యావ్ సెల్ఫిష్ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్, అనగా స్వనీతిపై ఆధారపడినటువంటిది. దేవుడు జీవించమన్నట్టుగా జీవించకుండా, దేవుడు అనుగ్రహించేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను మనలో కలిగి ఉండకుండా, శరీర కార్యాలు ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ 15 రకాల శరీర క్రియలు మన జీవిత శైలిలో కనబడడానికి వీల్లేదు. మూడవది మనం చూసినప్పుడు ఇక్కడ అంటాడు, యువర్ హార్ట్ షుడ్ చేంజ్. యిర్మీయా ప్రవక్త ద్వారా ఆయన చెప్తున్నటువంటి మాట ఏమనగా, హృదయము మోసకరమైనటువంటిది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగినటువంటి వాడు ఎవడు అని అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టించినటువంటి మనలను ఈ హృదయ స్పందన అర్థం చేసుకునేటటువంటి దేవుడు, హృదయంలో ఉన్నటువంటి శరీర కార్యాలను గమనించేటటువంటి దేవుడు, హృదయంలో కలుగుతున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి హేయమైనటువంటి మలినమైనటువంటి కార్యాలను పసిగట్టగలిగినటువంటి సృష్టికర్త ఎదుట మనం నిలబడ్డాం. కనుక ఆయన మందిరంలో చేరినప్పుడు, ఆయన సముఖంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు, దేవా, నా హృదయము ఒకవేళ కఠోరమైనటువంటిదిగా, కఠినమైనటువంటిదిగా, గడ్డు హృదయంగా ఉన్నట్లయితే, లోకాశలతో పెనవేయబడినటువంటి హృదయంగా ఉన్నట్లయితే, నీ సన్నిధిలో చేరినటువంటి నన్ను దర్శించి సంధించి నీ వాక్యము ద్వారా సరిచేయ ప్రభు అని దేవుని మనం వేడుకోగలగాలి. అప్పుడు యిర్మీయా ప్రవక్తతో అంటాడు, యెహెజ్కేలు ప్రవక్తతో కూడా ఆయన అంటాడు, రాతి హృదయాన్ని తీసివేసి మీకు మాంసపు హృదయాన్ని ఇచ్చేటటువంటి వాడు, అనగా ద వన్ విచ్ ఈజ్ ప్లీజింగ్ బిఫోర్ ద లార్డ్, దేవునికి, దేవుని యొక్క ఆమోదాన్ని పొందుకునేటటువంటి హృదయాన్ని, దేవుని యొక్క మాటలను అంగీకరించేటటువంటి హృదయాన్ని, దేవుని యొక్క వాక్య ప్రకారము నడిచేటటువంటి హృదయాన్ని మనకిస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు.
దేవుని బిడ్డలారు, మరొకటి చూసినప్పుడు యు నీడ్ టు చేంజ్ యువర్ బిహేవియర్. మనకున్నటువంటి బుద్ధిని, మనకున్నటువంటి ప్రవర్తనని మార్చుకునేటటువంటి వారుగా కూడా ఉండాలని లేఖనం బోధిస్తుంటా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ వాక్యం మనల్ని ప్రక్షాళన చేయడం మాత్రమే కాకుండా ఈ వాక్యం మనలో ఉన్నటువంటి ఈ యొక్క బుద్ధిని, ఈ స్వభావాన్ని కూడా మార్చేదిగా ఉంటా ఉంది. యు నీడ్ టు చేంజ్ యువర్ థాట్స్. చూడండి, కొంతమంది యవనస్తులు అంటారు, నాకెప్పుడు కూడా చెడు ఆలోచనలు మనసులో వస్తుంటా ఉన్నాయి. కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యానికి వారి హృదయంలో స్థానము లేనందువల్ల లోకాశలతో పనివేయబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక లోకపు కోరికలతో జీవించేటటువంటి వారిలో ఉన్నారు. కనుక వారి ఆలోచనలన్నీ కూడా దేవునికి అయిష్టంగా కనబడుతుంటా ఉన్నాయి. అందుకే లాట్ ఆఫ్ క్రైమ్ను మనం చూస్తూ ఉంటుంటాం. చాలా మరి దుష్ట సంఘటనలను మనం వార్తాపత్రికలు చదువుతూ ఉంటుంటాం. టెలివిజన్ న్యూస్లో, ఈ సోషల్ మీడియాలో మనం వింటూ ఉంటుంటాం. దేవుని బిడ్డలారా, ఎవరి హృదయం అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతిగా కలవానిగా చేస్తాను, ఎందుకనగా అతడు నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడని లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మన హృదయం దేవుని మీద ఆనుకునేదిగా ఉండగలగాలి. దేవుని మీద ఆధారపడేటటువంటి వారుగా మనం ఉండాలని ఈ లేఖనం యొక్క సారాంశం అయింటా ఉంది. యు నీడ్ టు చేంజ్ యువర్ క్యారెక్టర్. క్రీస్తుకు కలిగినటువంటి గుణాలను కలిగేటటువంటి వారుగా ఉండగలగాలి. యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పించినటువంటి ప్రేమ విధానాన్ని కలిగినటువంటి వారుగా ఉండగలగాలి. ఈ లోకం చూపించేటటువంటి ప్రేమ వేరు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి ఈ ప్రేమ యొక్క గుణం వేరుగా ఉంటుంది. కనుక ఆయన గుణాలని ఉట్టిపడినట్లుగా మన జీవితాల్లో మరి పొజెస్ చేసుకున్నటువంటి వారుగా, కలిగినటువంటి వారుగా మన జీవితం కూడా వీరు క్రీస్తుని పోలి నడిచేటటువంటి వారు, క్రీస్తు జీవించమన్నట్టుగా జీవించేటటువంటి వారని మన జీవితం అది ఉట్టిపడేటట్లుగా ఇతరులకు వ్యక్తపరిచేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండగలగాలి. యు నీడ్ టు చేంజ్ యువర్ డిజైర్స్. చూడండి, కొంతమంది కోరికలు కూడా లోక సంబంధమైనటువంటి కోరికలు ఎక్కువగా మనలో కనబడడానికి వీల్లేదు. కారణం ఏంటంటే మనం లోకము నుండి ప్రత్యేకించబడినటువంటి వారము కనుక, లోకము నుండి వేరు చేయబడినటువంటి వారము కనుక, ఆయన స్వకీయ సంపాద్యంగా మనల్ని చూడాలని కోరుకుంటున్నాడు. కనుక మనం ఎలా ఉండగలగాలి? ప్రత్యేకించబడినటువంటి వారుగా, ప్రతిష్ఠ చేయబడినటువంటి వారుగా, ఆయన జీవించమన్నట్టుగా జీవించేటటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనం మనల్ని హెచ్చరిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, యువదే కాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము, యు నీడ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. మరి దృక్పథాన్ని మార్చుకోగలగాలి. యు నీడ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, మన జీవిత విధానాన్ని మార్చుకోగలగాలి. మూడవది, యు నీడ్ టు చేంజ్ యువర్ హార్ట్ అండ్ మైండ్, మన మనసులో ఉన్నటువంటి వ్యతిరేక భావనలన్నింటినీ కూడా వాక్యం ద్వారా, ప్రార్థన సహాయం ద్వారా మార్చుకోగలగాలి. నాలుగవది, యు నీడ్ టు చేంజ్ యువర్ థాట్స్, మనకున్నటువంటి ఆలోచనలను కూడా మార్చుకొని దైవిక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారుగా ఉండగలగాలి. యు నీడ్ టు చేంజ్ యువర్ క్యారెక్టర్, మన గుణాన్ని స్వభావాన్ని కూడా మార్చుకునేటటువంటి వారుగా ఉండగలగాలి. అందుకని బైబిల్లో అంటాడు, అన్లెస్ ట్రూలీ ఐ టెల్ యూ, అన్లెస్ యూ చేంజ్ అండ్ బికమ్ లైక్ లిటిల్ చిల్డ్రన్, ఇలాంటి చిన్న బిడ్డ వలె మీరు మార్పు నొందినటువంటి వారుగా ఉంటేనే పరలోక రాజ్యంలో మీకు స్థానం దొరకడం మాత్రమే కాకుండా మీ క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడిచ్చేటటువంటి వాడు అంటాడు. మన క్రియలు మరి చింపిరి గుడ్డలుగా లేదా మలినంగా ఉండడానికి వీల్లేదు. మన క్రియలు దేవుని దృష్టికి ఆమోదయోగ్యంగా, దేవుడు మరి ఇష్టపడేటటువంటి ఆ యొక్క కోరికలు మనం కలిగినప్పుడు, జీవిత విధానాన్ని, నీతిని మనం కలిగినప్పుడు పరలోక రాజ్యంలో ఒక గొప్ప అనుభవాన్ని, స్థానాన్ని ఆయన అనుగ్రహించేటటువంటి వాడు. మరి బికమ్ లైక్ చిల్డ్రన్ అంటే చిన్నపిల్లల వలె ఎలా ఉండగలగాలి? చూడండి, చిన్నపిల్లలు మన కుటుంబంలో, మన బంధువుల్లో, మన యొక్క సంఘంలో చాలామందిని మనం చూస్తూ ఉంటుంటాం. వాళ్ళలో ఉండేటటువంటి గుణాలను కూడా గమనించినప్పుడు దే ఆర్ వెరీ ఇన్నోసెంట్, చాలా అమాయకత్వాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారు. ఇప్పుడే వారు మరి సంతోషపడతారు. కొన్ని సందర్భాల్లో వారికి నచ్చనిగా ఉన్నప్పుడు కొంచెం ముఖం మార్చుకోవడము, లేదా మరి దూరంగా వెళ్ళినప్పుడు కూడా వెంటనే దాన్ని మరిచిపోయి విత్ ఇన్ మినిట్స్ విత్ ఇన్ సెకండ్స్ దే విల్ ఫర్గెట్ దట్ నేచర్. ఆ స్వభావాన్ని త్వరలో సరిచేసుకుని వెంటనే మరలా కలిసి ఉండేటటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ ఇన్ నేచర్, అమాయకత్వం కలిగినటువంటి వారు. రెండవది, దే ఆర్ వెరీ లవింగ్, వారు చాలా ప్రేమ కలిగినటువంటి వారుగా ఉంటారు. వీరు దేవుని యొక్క ప్రేమకు దగ్గరగా ఉండేటటువంటి వారు, మలినము లేనటువంటి వారు, అమాయకత్వాన్ని కలిగినటువంటి వారు. మూడవది అంటాడు, దే ఆర్ అవే ఫ్రమ్ సిన్, పాపమునకు దూరంగా ఉండేటటువంటి వారు, పాపరహితంగా వారి స్వభావం ఉంటా ఉంది. పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, చిన్న బిడ్డలు. అందుకనే ఆయన పోల్చి ఇలాంటి వారిదే దేవుని రాజ్యం, వారిని ఆటంకపరచొద్దు అని అంటాడు. దేవుని రాజ్యంలో చేర్చబడేటటువంటి వారుగా ఉండాలంటే దేవుని బిడ్డలుగా ఇటువంటి స్వభావాన్ని, చిన్నపిల్లల లాంటి స్వభావాన్ని కలిగి ఉండగలగాలి. నాలుగవది, ఫ్రీ ఫ్రమ్ ప్రైడ్, గర్వమునకు దూరముగా,
గర్వము నాశనములకు నడుపునని బైబిల్ బోధిస్తుంది. కనుక మనం ఎలా ఉండగలగాలి? గర్వము లేనటువంటి వారుగా, ప్రైడ్ఫుల్ నేచర్ని లేకుండా ఉండేటటువంటి వారుగా, చిన్న బిడ్డల లాంటి స్వభావాన్ని కలిగి ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇదే మత్తయి సువార్త 19:14 చూద్దాం. మత్తయి సువార్త 19:14 మనం గమనించినట్లయితే 19:14, ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. చిన్నపిల్లలు ఆ సందర్భాల్లో స్త్రీలతో కలిసి వస్తుంటా ఉంటే శిష్యులు వారిని గద్దించి ఇలాంటి వారిని ఎందుకు తీసుకొస్తారు మందిరానికి, వాళ్ళు ఇంటి దగ్గర ఉంచవచ్చు కదా, దూరంగా ఉంచవచ్చు కదా, అభ్యంతరకరంగా ఉన్నారు కదా అని శిష్యులు కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు యేసయ్య వారి యొక్క క్రియలను గమనించి అంటాడు, వారిని ఎప్పుడు ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిది దేవుని రాజ్యం. కారణం ఏమనగా పెద్దవాళ్ళుగా ఉండేటటువంటి వారు లోక సంబంధమైనటువంటి క్రియలు కార్యాల్లో మునిగి తేలేటటువంటి వారుగా ఉంటారు, కానీ చిన్న బిడ్డల యొక్క అమాయకత్వాన్ని బట్టి, చిన్న బిడ్డలకు కలిగినటువంటి ప్రేమను బట్టి, చిన్న బిడ్డలో ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి పాపము లేనటువంటి జీవితాన్ని బట్టి ఆయన అంటాడు ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని జ్ఞాపకం చేస్తున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయ. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు అద్భుతకరుడని ఈ లేఖనాలు మనకు సూచిస్తుంటా ఉన్నాయి. ఆయన యొక్క ఉద్దేశాలు మన ఉద్దేశాలు చాలా మరి భిన్నంగా ఉండేటటువంటివిగా కనబడుతుంటా ఉన్నాయి. చిల్డ్రన్ ట్రస్ట్ దేర్ పేరెంట్స్ ఫర్ ప్రొవిజన్. పిల్లలు తల్లిదండ్రులని, వారికి ఏం కావాలో తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. రెండవది ఫర్ ప్రొటెక్షన్. వారు భద్రంగా ఉండాలంటే చిన్నపిల్లవాడు వెంటనే ఎక్కడ ఆడుకున్నా కూడా తల్లి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తల్లి యొక్క ఒడిలో విశ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఫర్ ప్రొటెక్షన్, ఫర్ లవ్, తల్లిదండ్రులు చూపించేటటువంటి ప్రేమ. దేవుడు అంటాడు మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వగలిగినట్లయితే పరలోకమందు ఉన్నటువంటి దేవుడిగా అంతకంటే శ్రేష్టమైనటువంటి ఈవులను మీకు ఇవ్వాలనుకుంటాడు. స్తోత్రం చెబుదామా, హల్లెలూయ. హీ గివ్స్ ది బెస్ట్ టు హిస్ ఫాలోవర్స్ అండ్ చిల్డ్రన్. తల్లిదండ్రులుగా ఈ లోకంలో ఇచ్చిన దానికంటే ఎక్కువగా పరమందు ఉన్నటువంటి దేవుడు ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల కంటే ఎక్కువగా మనకి ఇవ్వాలని ఆయన కోరుకునేటటువంటి వాడుగా ఉన్నట్లుగా ఈ లేఖనం మనకు బోధిస్తుంటాం. తర్వాత అంటాడు దే ట్రస్ట్ దేర్ పేరెంట్స్ ఫర్ కేర్, ఆర్డర్ అండ్ డిసిప్లిన్. జాగ్రత్త వహించేటటువంటి వాళ్ళుగా, పిల్లలకు ఏ ఇబ్బంది కలగకుండా, పిల్లలకు ఎటువంటి వ్యాధులు రాకుండా, పిల్లలకు ఎటువంటి బాధ కలగకుండా చూసుకునేటట్లుగా తల్లి తండ్రి ఎంతో శ్రమపడి వారిని భద్రపరిచేటటువంటి వారుగా ఉంటారు. మహోన్నతుడైనటువంటి దేవుడు అంతకంటే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. క్రిస్టియన్స్ హూ లెర్న్ టు ట్రస్ట్ దేర్ హెవెన్లీ ఫాదర్ విల్ లీవ్ విత్ అబండెన్స్, సమృద్ధి. యోహాను సువార్త 10:10 అంటాడు నా గొర్రెలు నా స్వరాన్ని విను, మరి నా గొర్రెలు నా దగ్గరికి వచ్చినప్పుడు వాటికి సమృద్ధిగా నేను ఇచ్చేటటువంటి వాడిని. వీ ఆర్ ద షీప్ ఆఫ్ దిస్ షెపర్డ్. ఈ మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన్ను ఆయనకు గొర్రెలకు మంచి కాపరిగా పోల్చుకుంటూ ఆయన్ను వెంబడించేటటువంటి వారిని అందరినీ, ఉదాహరణకు మనం గమనిస్తే ఏ గొర్రెల కాపరైనా కూడా ఈ గొర్రెలను బయటకు తోలుకుని వెళ్ళి పచ్చుకున్నటువంటి చోట, బాగా మేత దొరికేటటువంటి చోట వాటిని మంచిగా మేపాలని ఆశిస్తూ ఉంటుంటాడు. అవి కడుపు నిండా మేసిన తర్వాత నీటి దగ్గరకు తీసుకుని వెళ్ళి వాటికి నీరుని అందించాలనుకుంటాడు. ఆ తర్వాత మంచి నీడలోకి తీసుకుని వెళ్ళి వాటిని ఆ నీడ కింద విశ్రమింప చేయాలనుకుంటాడు. మన దేవుడు కూడా మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన మన కొరకు, ఆయన గొర్రెలకు మంచి కాపరి అని యోహాను సువార్త 10:10 విశదీకరించడం మాత్రమే కాకుండా ఈ గొర్రెలను వెంబడించేటటువంటి గొర్రెలకు సమృద్ధిగా ఇవ్వాలని కోరేటటువంటి దేవుడు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయ. ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో వారిని కాపాడటం మాత్రమే కాకుండా, వారిని భద్రపరచడం మాత్రమే కాకుండా, వారికి సమృద్ధినిచ్చేటటువంటి దేవుడు ఆ తర్వాత నిత్య రాజ్యంలో నిత్యము ఆయనతో ఉండేటటువంటి మహిమకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. తర్వాత అంటే చూడండి, ఇందాక మనం జ్ఞాపకం చేసుకుంది యోహాను సువార్త 3:3 జీసస్ టోల్డ్ నికోడిమస్ టు బోర్న్ అగైన్ హీ కాంట్ సీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీవు తిరిగి జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యాన్ని చూడలేరు అని అంటాడు. చూడండి, పరలోక రాజ్యాన్ని చూడడం, పరలోక రాజ్యాన్ని గురించి అర్థం చేసుకోవడం, పరలోక రాజ్యంలో చేర్చబడడం బైబిల్ నేర్పిస్తున్నటువంటి ఒక్కొక్క మెట్టుగా మనం చూడగలగాలి. మరి నికోదేమితో అంటాడు పరలోక రాజ్యాన్ని నువ్వు చూడాలంటే ఏం చేయాలి? నీవు క్రొత్తగా జన్మించాలి. నీటి మూలముగా, ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యాన్ని నువ్వు చూడలేవు. ఈవెన్ ఇఫ్ యు హ్యావ్ టు సీ, ఈవెన్ ఇఫ్ యు హ్యావ్ టు విజువలైజ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్, యు నీడ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. నీ దృక్పథాన్ని ఇంతకుముందు నేర్చుకున్నట్లుగా మన ప్రతి విధమైనటువంటి క్రియలు కార్యాలని మార్చుకునేటటువంటి వారుగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. టర్న్ విత్ మీ టు రోమన్స్ 12:2. రోమీలకు రాసిన పత్రిక 12:12 చదువుకుందాం. రోమన్స్ 12
రోమీలకు రాసిన పత్రిక 12:2 అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. వీఆర్ లెర్నింగ్ అబౌట్ రియల్ చేంజ్, నిజమైనటువంటి మార్పును గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఉదయకాల సమయంలో బోధిస్తున్నాడు. ఎలా మారాలని చెప్తున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోకంలో రకరకాల మర్యాదలు ఉంటా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రజలలో రకరకాల లోక సంబంధమైనటువంటి అనుభవాలు ఉంటా ఉన్నాయి. ఇది మన సాంప్రదాయమనో, ఇది మన ధర్మమనో, ఇది మనం చేయవలసినటువంటి కార్యమనో, మన పితృల దగ్గర నుంచి చేసేటటువంటి కార్యాలనో కొన్ని మనకు ముడిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. క్రీస్తును నమ్మినటువంటి వారు ఈ లోక మర్యాదను అనుసరించేటటువంటి వారుగా ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, ఈ మాట కొంచెం కఠినంగానే ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు రాస్తాడు, పితృపారంపర్యాచారమైనటువంటి వ్యర్థమైనటువంటి మీ ప్రవర్తనను వదిలిపెట్టాలి అని అంటాడు. ఎక్కడి నుండి వస్తున్నాయి? మన పితృల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆచారాలు. ఏ రోజు మంచిది, ఏ రోజు మంచిది కాదు, ఏ రోజు ఏం చేయాలి, ఏ రోజు ఏం చేయకూడదు అనేటటువంటి ఆలోచన. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము, బాప్తిస్మం పొందినటువంటి మనము, ఇటువంటి దేవుడు అసహించుకునేటటువంటి కార్యాల నుండి దూరం అయిపోయి వాటిని విసర్జించి ఆయనకు అనుగుణంగా జీవించేటటువంటి వారుగా ఉండగలగాలి. ఈ ఆచారాలను చెప్పాలంటే చాలా ఎక్కువగా ఉంటా ఉంటాయి. వివాహం ఎప్పుడు చేయాలి, తర్వాత ఇంట్లో ఏ శుభకార్యాలు చేయాలి, తర్వాత ఇంటిని ఏ విధంగా అలంకరించుకోవాలి, మనల్ని మనం ఏ విధంగా అలంకరించుకోవాలి, ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి ఆచారాలే. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత వీటన్నిటికీ భిన్నమైనటువంటి జీవిత శైలిని కలిగి ఉండి ఆయన ఆమోదించేటటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మాత్రమే మనం జీవించాలి. కానీ ఈ లోకం చెప్పేటటువంటి పద్ధతుల్ని మనం అనుసరింపకూడదని అంటాడు. అందుకే ఇక్కడ 12:2 అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక. కానీ ఇక్కడ దాన్ని ఫుట్ నోట్లో ఒక చిన్న అంకె వేసి అంటున్నాడు చూడండి, 2 ఈ యుగ సంబంధమైనటువంటి, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలిగించాలి. అనేకులకు గుడ్డితనాన్ని కలిగించి దేవుని యొక్క ఔన్నత్యను చూడలేకపోయేటటువంటి పరిస్థితిని కలిగించాలని చెప్తున్నప్పుడు నీలో కలగవలసినటువంటి మార్పు ఏమనగా, ఈ లోక మర్యాదను అనుసరించి నడిచేటటువంటి వారముగా కాకుండా, తర్వాత ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం. దేవుని చిత్తంలో 3 భాగాల్ని పౌలు భక్తుడు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. దేవుని చిత్తము నీ చిత్తము కంటే చాలా ఉత్తమమైనటువంటిది. దేవుని చిత్తము మరి ఇంకొకటి ఏమంటాడు, దేవునికి అనుకూలమైనటువంటిది అని అంటాడు. అనుకూలమైనటువంటిది. 3 సంపూర్ణం. మన చిత్తము కొంచెం గజిబిజిగా ఉండొచ్చు, మన ఆలోచన సిస్టమేటిక్గా మరి క్రమంగా లేకపోవచ్చు, మన ఆలోచన మనం అనుకున్నవన్నీ కూడా సాధించలేకపోవచ్చు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించినటువంటి నీకు నాకు కూడా మనం ఆశించినటువంటి ప్రతి ఆశయాన్ని మనకి ఇవ్వడం మాత్రమే కాకుండా, ఇదే పౌలు భక్తుడు ఎఫ్సి సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో అంటాడు, నీవు ఏమి అడుగుతున్నావో, ఏమి ఊహిస్తున్నావో, నీవు అడుగుదానికంతటికంటేను, ఊహించుదానికంతటికంటేను ఎక్కువగా ఇవ్వగలిగినటువంటి కార్యాన్ని సాధించేటటువంటి తన శక్తిని నీలో ఉంచేటటువంటి వాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవుడు అంటాడు మనం ఎక్కువగా ఆశ్రయించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చేటటువంటి ఈవులన్నింటిని పొందుకోవాలని కోరుకుంటున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించి నడచకుండా ఉన్నట్లయితే ఆయన ఉత్తమమైనటువంటి దానిని ఇవ్వాలని మరి ఆశపడేటటువంటి వాడు. పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇందాక 2 ఎగ్జాంపుల్ చెప్పాను కదా, గోధుమ గింజను గురించినటువంటి ఎగ్జాంపుల్ చెప్పాను, తర్వాత గొంగళి పురుగు యొక్క ఎగ్జాంపుల్ మనకు జ్ఞాపకం చేశాను. అదే పౌలు భక్తుడు అంటాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన మనస్సు మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మన బుద్ధి మారాలి, మన ఆలోచన మారాలి, మన స్వభావం మారాలి. ఈ లోక సంబంధంగా కనబడేటటువంటి ప్రతి విధమైనటువంటిది కూడా నీవు మార్చుకోగలిగినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా విశ్వాసాన్ని సంపాదించుకోవడం మాత్రమే కాకుండా దేవుడు నడవమన్నట్టుగా మనం జీవించగలిగినప్పుడు, నడవగలిగినప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్పవని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ రెన్యూయింగ్ యువర్ మైండ్ అంటాడు. ట్రాన్స్ఫర్మేషన్ అనగా రూపాంతరం పొందడము, రెన్యూ చేసుకోవడం అనగా ఆయనకి ఇష్టమైనటువంటి జీవితంగా మలుచుకునేటటువంటి అనుభవాన్ని గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే రోమీలకు రాసిన పత్రిక 14:17 కూడా చూద్దాం. రోమన్స్ చాప్టర్ 14:17 17 కూడా మనం చూసినప్పుడు ఇక్కడ అంటాడు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే మరి దేవుని యొక్క రాజ్యాన్ని దేనికి పోలుస్తున్నాడు ఆయన మనం చూద్దాం. 17 నీతి సమాధానం
పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని అంటాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీవు నీతిగా బ్రతకగలిగినప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసములో బ్రతకగలిగినప్పుడు, నీవు సమాధానంగా ఉండడం మాత్రమే కాకుండా నీ జీవితానికి గొప్ప అనుభూతిని, గొప్ప ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు అని లేఖనం మనకు విశదీకరిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 17వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 17:20-21. లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు మనం పరిశీలన చేస్తే, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు అని అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పు వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ యూ అని అంటాడు. దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉందని సువార్తలో జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, మరి కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేటటువంటిది, దేవుని రాజ్యము పరలోక రాజ్యం అనేటటువంటి దానికి కొంచెం వ్యత్యాసాన్ని మీ ముందు చూపించి మనకు అర్థమయ్యేటట్లుగా నేను బోధించాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనగా దేవుని రాజ్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు బి విత్ అస్. రక్షింపబడినటువంటి వారితో పరిశుద్ధాత్మని యొక్క ఆవిర్భావంతో మన మధ్యలో ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తారు. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎక్కడైతే ఆయన నామం పేరట ఇద్దరుగా ముగ్గురుగా కూడినటువంటి వారుగా ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు, మరి ఎప్పుడైతే ఆయన ఆహ్వానిస్తామో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా చెప్తూ అంటాడు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుట కొరకై వేరొక ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను. అంటే అర్థమేంటి? ఆదరణకర్త అయినటువంటి దేవుడు, సత్యస్వరూపి అయినటువంటి, సత్యమునకు స్వరూపమైనటువంటి వాడు, పరిశుద్ధాత్ముని యొక్క రూపంలో మన మధ్యలో ఉండేటటువంటి వాడుగా ఉంటాడు. కనుక ఆయన ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాడు. ఈ లోకంలో నీవు జీవించినంత కాలము కూడా పరిశుద్ధాత్ముని యొక్క రూపంలో నీతో, నీలో, నీ మధ్యలో ఉండేటటువంటి వాడు కనుక ఆయనను అనుభవించేటటువంటి వారుగా ఉండాలని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరొక మాటను కూడా చూద్దాం. మరి యోహాను సువార్త 18:36 పరిశీలన చేద్దాం. గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 18:18, యోహాను సువార్త 18:36 చూద్దాం. ఇక్కడ అంటాడు, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే పరిశుద్ధాత్ముని యొక్క రూపములో ఆయన నమ్మినటువంటి వారి మధ్య జీవించేటటువంటి వాడుగా ఉండి దేవుని యొక్క రాజ్యాన్ని అనుభవించిన కొరకు సిద్ధపడేటటువంటి అర్హతనివ్వడం మాత్రమే కాకుండా ఆయన అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. దో ఇట్ ఈస్ కాల్డ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆయన మన దగ్గరకు వచ్చి ఆత్మరూపంలో మన మధ్యలో జీవిస్తున్నప్పటికీ కూడా మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశించడం కొరకు సిద్ధపరిచేటటువంటి ఆ గొప్ప ఆధిక్యతను ఇవ్వాలని ఆత్మరూపంలో మన మధ్యలో ఉండి ఆత్మ ద్వారా నడిపించేటటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట అంటాడు, మరి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనగా ద సేవ్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ విల్ గో టు హెవెన్ టు బి విత్ హిమ్ ఫర్ ఎవర్. ఈ యొక్క పరలోక రాజ్యం అనగా ఎవరైతే ఇక్కడ యేసుక్రీస్తుని అంగీకరించి వారి జీవిత విధానాన్ని ఆయన వాక్యానుసారంగా జీవించేటటువంటి వారుగా ఉంటారో వారు పరలోక రాజ్యానికి అర్హులుగా ఉండడం మాత్రమే కాకుండా నిత్య రాజ్యంలో నిత్యం ఉండేటటువంటి అనుభవాన్ని ఇస్తారని ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక మాటను మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2:44, దానియల్ గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం ఒకసారి గమనిద్దాం. దానియేలుతో ప్రవచనాత్మకంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ లోక రాజ్యాలుగా ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాజ్యం రాజ్యాంగం మనకు కనబడుతుంటా ఉంది. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, 200 పైచిలుకు దేశాలు ఉన్నప్పటికీ కూడా ఆయన అంటాడు, పరలోక రాజ్యం అనేటటువంటిది ఆయన స్థాపించబోయేటటువంటి రాజ్యము. ఆ రాజ్యములో మనందరం కూడా వెళ్ళాలంటే నిష్కళంకమైనటువంటి వారుగా ఉండగలగాలి. ఈ లోకంలో జీవించినంత కాలము కూడా వాక్యానుసారముగా పరిశుద్ధాత్మని యొక్క అనుభవాన్ని పొందుతూ తర్బీయతను పొందేటటువంటి వారుగా ఉండాలి. యేసుక్రీస్తు లోకంలోనికి పంపబడ్డాడు గనుక దేవుని రాజ్యము మిమేజ్నే ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ దేవుని రాజ్యాన్ని ఇక్కడ ఉన్నప్పుడు ఆత్మీయులుగా అనుభవించడం మాత్రమే కాకుండా ఆయన పిలిచిన తరువాత
కొనిపోబడినటువంటి వారముగా పరలోక రాజ్యములో యుగ యుగములో ఉండేటటువంటి రాజ్యము, ఈ లోక రాజ్యాలన్నింటినీ కూడా ఆయన పగలగొట్టి ఈ లోక రాజ్యాలన్నింటినీ కూడా నిర్మూలన చేసి ఆయన రాజ్యములోనికి, పరలోకములో ఆయన ఉండేటటువంటి స్థలములోనికి మనల్ని తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాడు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయవలసినటువంటి కార్యం ఏమనగా, చిన్నపిల్లల లాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండి పాపరహితులుగా, పాపము లేనటువంటి వారుగా మనం జీవించడం మాత్రమే కాకుండా ఇక్కడ దేవుడిని అనుభవిస్తూ మనల్ని పిలిచిన తర్వాత నిత్యము ఆయనతో ఉండేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండి పరలోక రాజ్యంలో స్థానాన్ని కలిగి ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, సో లెట్స్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు రీచ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈ లోకంలో ఉండగానే రూపాంతరము చెందినటువంటి వారుగా, మారు మనస్సు పొందినటువంటి వారముగా, మార్పు నొందినటువంటి బిడ్డలుగా, మనకు మనకు మార్పు కావటం కాకుండా దేవుని యొక్క కనులకు, దేవుని యొక్క ఆలోచనకు, ఆయన దృష్టిలో సంపూర్ణమైనటువంటి మారు మనస్సు పొందినటువంటి వాళ్ళుగా, ఈ లోక మర్యాదను అనుసరించి నడిచేటటువంటి వాళ్ళుగా కాకుండా ఆయనను అనుసరించి నడిచేటటువంటి వారుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము ఇక్కడ దేవుని రాజ్య వారసులుగా సిద్ధపరచబడటం మాత్రమే కాకుండా పరలోక రాజ్యంలో చేర్చబడేటటువంటి అనుభవాన్ని సంపాదించుకుందాం. ఆయన కోరినటువంటి మార్పును మనం కలిగిందాం. మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. ఎలా జీవిస్తున్నాం? లోకస్తులుగా జీవిస్తున్నామా? లోకపు ఆచారాలను పాటించేటటువంటి వారుగా ఉన్నామా? లోకపు పద్ధతులను పాటించి అనుసరించేటటువంటి వారుగా ఉన్నామా? వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారుగా ఉన్నామా? ఒకసారి స్వపరీక్ష చేసుకొని ఈ పునరుద్ధరణలో పాల్గొన్నటువంటి నీవు నేను కూడా ఆయన మెచ్చినటువంటి స్వభావాన్ని కలిగి ఉందాం, ఆయన కోరినటువంటి జీవిత శైలిని కలిగి ఉందాం, ఇక్కడ దేవుని సన్నిధిని అనుభవిద్దాం, పరలోక రాజ్యంలో నిత్యం ఆయనతో ఉండేటటువంటి అనుభవాన్ని సంపాదించుకుందాం. అతి కృప ధన్యత దేవుడు మనందరికీ కలిగి చేయనుగాక. ఆమేన్.